ఏ వ్యాపారానికైనా నమ్మకమే పెట్టుబడి. ఆ కన్నింగాలకు అదే పెట్టుబడి. లక్షల రూపాయల బియ్యం ధాన్యం కొని డబ్బులు ఎగ్గొట్టడమే ఆ బ్యాచ్ పాలసీ. ఏపీ తెలంగాణలోని రైతులు రైస్ మిల్లర్లను బుల్లి కొట్టించారు. కానీ ఎంతటి తెలివిగల వాళ్ళైనా ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదు. పోలీసులకు పట్టుబడడంతో రాజకీయ ఒత్తిడితో కేసుల నుంచి బయటపడాలని చక్రం తిప్పుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు గిట్టుబడి ధర రాక పెట్టిన పెట్టుబడికి తగ్గ ఫలితం దక్కక రైతన్నలు అల్లాడుతున్నారు. అది చాలదన్నట్టు కొందరు మాయదారులు బియ్యం ధాన్యం కొనుగోళ్ల పేరుతో రైతులను నిలువున ముంచేస్తున్నారు. భారీ రాకెట్ నడుపుతూ రెండు రాష్ట్రాల్లో కలకలం రేపుతోందో మూట. ఏజెంట్లను నియమించుకుని స్థానిక వ్యాపారులు దళారులను మచ్చిక చేసుకుని రైతుల నుంచి భారీగా ధాన్యం బియ్యం కొంటారు. ఆ తర్వాత రైతులు మధ్యవర్తులకు డబ్బు చెల్లించకుండా తప్పించు తిరుగుతున్నారు. ఇలా 20 కోట్ల రూపాయలకు పైగానే మింగేశారు. అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, కర్నూలుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 20 లక్షల సరుకు కొన్నారు. తలుపుల మండలం బట్రేపల్లిలోని రైస్ మిల్లు యజమాని వేణుగోపాల్ నుంచి తిరుపతికి చెందిన రెడ్డప్ప కొంతకాలంగా బియ్యం కొంటున్నాడు. డబ్బివ్వకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. అతని వైఖరితో విసిగి వేశారిన రైస్ మిల్లర్ వేణుగోపాల్ ఫిబ్రవరిలో కోర్టును ఆశ్రయించాడు. దీంతో కదిరి పోలీసులు రెడ్డప్ప, కిషోర్ కుమార్ ను అరెస్టు చేసి ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. వీరు గిద్దలూరు, కంబం, నంద్యాల తదితర ప్రాంతాల్లో కూడా బియ్యం కొనుగోలు చేసి కోట్ల మోసానికి పాల్పడ్డట్టు విచారణలో తేలింది. వ్యాపారం పేరుతో రైతులు మిల్లర్లను నమ్మించి కోట్ల విలువైన ధాన్యాన్ని స్వాహ చేసినట్టు తెలుస్తోంది. పలు జిల్లాల్లో ఈ ముఠాకు చెందిన 8 మంది సభ్యులున్నారు. నంద్యాల, కంబం, గిద్దలూరు అక్కడ కూడా రైస్ మిల్లర్లతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళు కూడా ఇట్లా రైస్ తెప్పించుకుని డబ్బులు కూడా ఇవ్వాలని సమాచారం వచ్చింది. ఇప్పటి వరకు మాకు దృష్టిలో తెలిసింది ఏంటంటే సుమారు 2 కోట్ల దగ్గర మీద వాళ్ళ దగ్గరికి రైతులకు దగ్గర తీసుకున్న రైస్ తీసుకొని ఇంకొట్టినట్టు సమాచారం. ఇంకా దర్యాప్తు చేపట్టాల్సింది. ఆల్రెడీ బియ్యం మోసగాళ్లు పట్టుబడ్డారని తెలియడంతో వివిధ జిల్లాలకు చెందిన రైస్ మిల్లుల యజమానులు ఫిర్యాదు చేసేందుకు కదిరొచ్చారు. డబ్బడిగితే ఏజెంట్లైన రెడ్డప్ప, కిషోర్ కుమార్ బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ స్కామ్ కి లీడర్ వచ్చేసి కిషోర్ కుమార్ అంట. ఈ కిషోర్ కుమార్ వీళ్ళందరినీ కొంతమంది రెడ్డప్ప లాంటి వాళ్ళని వినియోగించుకొని రైస్ డైరెక్ట్ కొనకుండా వీళ్ళ ద్వారా డీలర్ల ద్వారా కొనుక్కొని అతను మార్కెట్ లో కన్నా రేటు తక్కువతో వీళ్ళకి ఇచ్చేసి అమౌంట్ పెట్టి అతను సొమ్ము చేసుకుంటాడు. ఈ రెడ్డప్ప అనే వ్యక్తి, ఈ కిషోర్ కుమార్ అనే వ్యక్తి వచ్చేసి మార్కెట్ లో రిటైల్ గా ఇతను సేల్ చేస్తాడు. కానీ మొత్తం మీద నష్టపోతుంది. ఇక్కడ బాధితులు వచ్చేసి రైతులు, రైస్ ఈ రైస్ రాకెట్ లో పలువురు కీలక వ్యక్తులున్నట్టు సమాచారం. మధ్యవర్తులకు కుచ్చుటోపి పెట్టిన చాలా మంది ఇప్పటికే ఐపీ పెట్టారు. రాజకీయ నేపథ్యం ఉన్న వారు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు తమ బండారం బయటపడకుండా రాజకీయ ఒత్తిళ్లకు దిగారు.